భార్య భర్త ఉన్నారు, ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? భర్త లేడు, చిన్న పిల్లలు, ఆ పిల్లలు ఇద్దరు, ఆ తండ్రి వాళ్ళకేదైనా మీరు సాయం చేసి నాకు సాయం కోరుతున్నారు సార్. ఆ పిల్లల్ని చూసి మాట్లాడమ్మా, నా భర్తతో నన్ను ఫోన్ మాట్లాడే ముందు మాకు తెలియాలి ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ. ఒకటి ఒకటి సార్, ఇక్కడ 500 మీటర్ల దూరంగా ఎమ్మెల్సీ గారు ఇల్లు, ఆయనకి రోజు తెల్లారితే మేము వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం, ఆ సెంటర్లోనే పని మాట్లాడుకుంటాం, అక్కడి నుంచి ఎవరు ఎలాంటి ఎమ్మెల్సీకి ప్రతి ఒక్కరు తెలుసు మాకు కూడా, ఆయన అడగండి ప్రతి ఒక్కరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని అడగండి. వాళ్ళు అంటే ఒక కార్పొరేటర్ కాదు, ఒక ఏఈ గారు కాదు, డి గారు కాదు, రాయేదానికి ఒక సీఎంతో సీఎం గారితో రాయాలంటే ఎలాంటి వాళ్ళు 100 మంది పోలీసులు ఉన్నారు. 62 వచ్చాం సార్ మేము ఇక్కడికి ఇదే ఏరియాకి సార్, మమ్మల్ని ఒక ఎమ్మెల్సీ గమనించాలి కదా సార్. 1450 మంది పోలీసులు ఉన్నారు, 1450 మంది పోలీసులు, లేడీస్ పోలీసులు సార్ ఉన్నారు. ఎంత మంది ఉన్నారు సార్? మేము అక్కడ అక్కడ డాబు కొడలు ఎక్కడి నుంచి వెళ్ళారు, కరెంట్ తీసేశారు, ఫోన్ మీ సీసీ కెమెరాలో ఉంటది, డ్రోన్ కెమెరా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చూసుకోండి, ఒకళ్ళు మీరు తప్పండి అనుకోండి, మీ భార్య భర్తలకి ఏం చెప్పి తల్లిదండ్రులకు చెప్పి ఇక మీ బాబు ఉంది తప్పు చేశాడు అని మాకు నిరూపించండి. మరి తీసుకెళ్లారు ఆ పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటి అమ్మా? వెళ్ళారు మరి పోలీసులతో, మాకు ఎక్కడ తెలియదు. 6:45 మరి ఎవరు వాళ్ళు పోలీసులా కాదా మాకు తెలియాలిగా. ఆ ఫ్యామిలీ కూడా పోలీస్ గానమే కాదు, అది పోలీస్ గానమే కాదు, ఏదో 2 పేర్లు పోలీసు ఉంది. మరి ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పడం అనవసరం కదా. ఇది సార్ అసలు దేన్ని తీసుకెళ్లారు తెలియాలిగా మాకు. ఫలాని కారణం ఎవడో కొట్టాడు, అవన్నీ జరిగింది. మరి మా అన్నని తీసుకెళ్లాడు తెలియాలి కదా. ఇప్పుడు పిల్లలు రాత్రి నుంచి నిద్రపోవట్లేదు అన్నది మాట్లాడు. రాత్రి వాళ్ళమ్మగారు మేము 62 వచ్చాం చిన్నారు, ఏ పూట కాపూట తెచ్చుకొని ఎక్కడ కూలండి అక్కడికి. 200 ఇచ్చిన వెళ్తాం, 300 ఇచ్చిన ఈ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం, ఆ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం. అంతేగాని మాకు కొడతాము చేయటం అక్కమా చేయటం మాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు అంటే ఒక వచ్చింది కాబట్టి ఈ గంధాకి డ్రగ్స్ కి అలవాటు పడి రకరకాలుగా ఉద్దేశాలు అంటే చుట్టుపక్కల వాతావరణం అలాంటిది. అంతేగాని మాకు మా ప్రాంతంలో మా ఒడ్రోళ్ళు మేము కాయ కష్టం చేసుకుని బతికోలేం సార్. మేము మట్టి పని చేసుకుని స్లాబ్లు కానీ బిల్లు కొడతాం కానీ ఏదైనా కూలి. ఇప్పుడు ఆడలు కూడా ఎక్కడ 200 ఉన్నా 300 ఉన్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు పిలుచుకెళ్తారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అయ్యా మనకి రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, 200 రాండి, 300 వస్తా, 300 తీసుకెళ్తారు. ఆడవులు మొన్న కూడా 200 మంది ఆడవాళ్ళు తీసుకెళ్లారు మన జగన్ మీటింగ్ కి. అక్కడికి మనం అక్కడ ఇస్తారు ముందు కూడా తీసుకెళ్లారు. నేను వెళ్ళా శ్రీనివాస రెడ్డి గారు అంటే ఇలాగా మేము తేలుతున్నాము. ఇక్కడ ఏ మనిషి ఎలాంటి వాడు, ఎక్కడ ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ ఏరియాలో ఎలా అని ఆలోచించాలి కదంటే తీసుకెళ్ళిపోయి మీరు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన భారీ పిల్లలకు రెస్పాన్సిబుల్ ఎవరు? వెళ్ళిపోతారు వాళ్ళకి అథారిటీ ఏంటి? అయిపోతే వాళ్ళ మీద పడితే మేము వెళ్తాం. మాకు మాకు సంఘం ఉంది, మాకు ఒడ్డ సంఘం ఉంది, మాకు 4 దిక్కులు ఉన్నాయి సింగారం. మేమందరం ఒకటయ్యి మాకు కూడా ఐక్యత్వం ఉంటది. అక్కడ క్షేమ బాధ్యత వచ్చేదో ఇక్కడ కార్పొరేటర్తో సహా ఎమ్మెల్సీ సహా
ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు, ఎమ్మెల్సీ కూడా తీసుకెళ్లాడు అక్కడ నుంచి, తీసుకెళ్లారు అక్కడ నుంచి. ఎలాంటి వాళ్ళకైనా పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు తల్లిదండ్రులు లేదు, ఇంకా పోరు చిన్నపిల్లలు, వాళ్ళని చూసి వాళ్ళకు వాళ్ళ మీద జాలిపడైనా చూడాలి కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నారండి పిల్లలు, తండ్రి అతను ఏంటి, అతను ఏం చేస్తున్నాడు, ఎలా తీసుకెళ్లారు, దానికి ఒక ప్రూఫ్. అమ్మా నీ భర్తకి ఏమవుతు, మేమేదో ఎంక్వైరీ చేద్దానికి వెళ్ళాము అని కనీసం ముక్కలు చెప్పాలి కదా. పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళు ఉద్యోగాలు పోతాయని ఎవడో ఒకరిని పట్టించేద్దాం అని ఒక దాయంతో తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు. ఏమంటారు, రెండు దెబ్బలేసి రెండు దెబ్బలు కొట్టాక అరే ఒప్పుకుంటా ఒప్పుకోవాలంటే చచ్చినట్టుగా ఒప్పుకుంటారు. ఎవడో చెప్తాడండి, చెప్పినంత మాత్రం తీసుకెళ్తారా? కొట్టినోళ్ళు ఫోటోలు పడితే ఎవరైనా దొంగ దొంగ ఆయన 1440 మంది పోలీసులు ఉన్నారు పక్క ఉంటే, అది ఏక రూపాటలు ఉన్నారు, పోలీసులు ఉన్నాయి. మా ఒంటికాళ్ళ పని చేసుకుని సాయంత్రం పట్టుకోవాలి. ఆ పిల్లలు ఏదో ఆట ఆడుకుంటే 200 ఇస్తారన్న అంటే జెండాలు పట్టుకుని వెళ్ళారంట. మరి రాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది, మరి కొట్టినోడు రావాలి కదా. మరి కొట్టినోడు రాకుండా ఈ వాడిని వాళ్ళు ఏ పూటకు ఆ పూట తెచ్చుకుంటారు. కూలి పని చేసుకునే వాళ్ళు మా ప్రభుత్వ అట్టడు బతుకులు అయిపోయాయి. మరి మమ్మల్ని శోధించాలండి కేసుల గురించి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లిపోతున్నారు. అసలు దొంగ ఎవడు దొర ఎవడు తెలియాలి కదండి. కొడుతూ ఏం చేస్తారు, డబ్బులు తట్టుకోలేక నేనే చేశానని అంటాం అంటాం కదా. మరి ఆ పిల్లలు కూడా భయపడిపోయి ఓకేసారంటే కొట్టరు కదా అనుకుని ఆ పిల్లలు చెప్పారంట. ఇప్పుడేమో వీళ్ళు తీసుకెళ్లారు, ఇంకా అంటే మీ బలహీనం అని అందరూ మా మీద పడిపోతారా? చూడండి చెప్తలేదు మాకు చెప్పబెట్టుకోకుండా తీసుకెళ్తారు. అదే రోడ్డు చూసారు చెప్తారు, ఎక్కడ తీసుకెళ్లాడో నా భర్త నేను మాట్లాడాలి, ఎక్కడున్నాడో మాకు తెలియాలి, చెప్పాలి, తీసుకెళ్ళారు చెప్పాలి. చూపులు చూపించమనండి.